అక్కడ నుంచి 2014 నుంచి టీఎన్జీఓ అనే ఒక ఆర్గనైజేషన్ టీజీఓ అనే ఒక ఆర్గనైజేషన్ వీళ్ళంతా గవర్నమెంట్ కు ఒక అనుబంధ వ్యవస్థగా మారి ఆ గవర్నమెంట్ పాలసీకి ఎప్పటికప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తూ అంటే ప్రభుత్వంలో విలీనమైనట్టుగానే మాట్లాడడం ఎక్కడైనా ఏదైనా ఒక ఉద్యోగ సంఘం ఉంటే ఆ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు వాటి ఇబ్బందులు పరిష్కరించేందుకు ఎక్కడైనా ఆందోళన కార్యక్రమాలు చేపడతాయి ధర్నాలు రాస్తారోకాలు చేస్తాయి కానీ ఈ 2014 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు సంస్థలు టీజీఓ కావచ్చు టీఎన్జీఓ కావచ్చు ఆ లీడర్లు ఎప్పుడు కూడా గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా ఎక్కడ పని చేయలేదు మొత్తం మీద ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేసిన పరిస్థితి కనబడట్లేదు ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు ఉన్న టీఎన్జీఓ అధ్యక్షులు ప్రతి వాళ్ళు రిటైర్ అయిన కొద్దీ వాళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏదో పదవులు తీసుకొని పనిచేస్తున్న పరిస్థితి అంటే వీళ్ళంతా నాయకులు మాత్రమే గవర్నమెంట్ కు సపోర్ట్ గా ఉన్నారు అంటే దీనిలో కొంత ఆర్థికపరమైన లావాదేవీలు ఉండడం వల్ల వీళ్ళకు ఆ పదవులలో కొనసాగినప్పుడు ఎంప్లాయీస్ తో ఉన్న సత్సంబంధాల వల్ల కొంతమందికి లాభం చేకూర్చడం వల్ల కొంతమంది ఈ ప్రో BRS గా మారిన పరిస్థితి అందుకే ఇంకో విషయం అయిపోలేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్లు అనేది ఈ BRS కు ఎందుకు పాజిటివ్గా వస్తున్నాయి అంటే ఇదే నేను ఇందాక చెప్పేది కొంతమంది ఎంప్లాయీస్ ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందడంతో పాటు కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగినాయి దానివల్ల కొంత లబ్ధి పొందిన వాళ్ళు ఈ పోస్టల్ బ్యాలెట్లో BRS కు ఓటేసిన పరిస్థితి మనం ఈ ట్రెండ్ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అని నేను ప్రధానంగా చెప్తాను అశోక్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ కనుక మనం చూస్తే KCR గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చక్కటి ఇన్నోవా కార్లు ఇచ్చారు ఏసీ రూములు ఏసీలతో ఉన్నటువంటి ఇన్నోవా కార్లు అంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ డొక్కు జీబులతోటి ఇబ్బంది పడింది పోలీస్ స్టేషన్లు కట్టించారు సో మరి ప్రభుత్వ ఉద్యోగులకి మంచిగా చూసుకున్నట్టు ఎందుకు అనుకోకూడదు ఇంకోటి ఇక్కడ పోలీస్ వ్యవస్థ అనేది మొత్తం ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటేనే పరిపాలన అనేది సవ్యంగా సాగుతుంది ఇది ప్రభుత్వం KCR చాలా చాణక్యుడు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ మన కన్సర్న్లో ఉంచుకుంటే వీళ్ళకి సంబంధించిన సౌకర్యాలు వీళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ కల్పిస్తే వీళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు వీళ్ళందరినీ బాగా చూసుకుంటే చాలు మిగతా ఎంప్లాయీస్ ఎక్కడైనా పర్లేదని చెప్పేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ను ఆయన కనుసన్నాల్లో ఉంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గత 10 సంవత్సరాల నుంచి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఎప్పుడు ఏదైనా BRS పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడైనా ఎప్పుడైనా కేసులు ఏమైనా నమోదయ్యాయా ఇన్ని భూ కబ్జాలు అయ్యాయి ఇన్ని అన్యాయాలు జరిగాయి ఇన్ని అక్రమాలు జరిగాయి ఎక్కడైనా వారిపైన కేసులు పెట్టి లోపలేసిన పరిస్థితి ఉందా అలాంటి పరిస్థితులలో ఎక్కడైనా ధర్నాలు ఇప్పుడు మామూలుగా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది అనుకూలం కావచ్చు వ్యతిరేకం కావచ్చు ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు ఎక్కడైనా నిరసన వ్యక్తం చేస్తారు ధర్నాలు చేస్తారు కానీ ఈ ధర్నాలకు సంబంధించి ప్రతిపక్షాలు ఎక్కడైతే ధర్నాలు చేస్తామనుకుంటాయో అక్కడ పర్మిషన్లు ఇవ్వకపోవటము ఒకవేళ బలవంతంగా ఎప్పుడైనా పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే ఇల్లీగల్ అరెస్ట్ చేయడము జైళ్లలో వేయడము నిర్బంధాలు చేయడము ఈ రకంగా కొనసాగుతూ ఉంది అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుదే కీలక బాధ్యత ప్రభుత్వానికి ఏ రకంగా వెన్నుదన్నుగా ఉండాలి శాంతి భద్రతను ఏ విధంగా కాపాడాలి అనే దానిపైన పోలీస్ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది అది ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్లయితే ఒక సంచలనమైనటువంటి వార్త మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది కొల్లాపూర్ నుండి కాంటాక్ట్ చేసినటువంటి బర్రెలక్క పోస్టల్ బ్యాలెట్లో లీడ్ కనపరుస్తున్నటువంటి అంశం మనకు చాలా నిజంగా ఇది శ్రీశైలం గారు మామూలు సంచలనం కాదు ఇది ఖచ్చితంగా చదువు అంటే పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు నిరుద్యోగికి ఓటేశారు అనుకోవచ్చు మనం ఇక్కడ ఎందుకంటే బర్రెలక్క అంటే ఎగ్జిట్ పోల్ ఆధారంగా బర్రెలక్క పోటీలో ఉండేటటువంటి అవకాశం లేదు అని చెప్పారు కానీ పోస్టల్ బ్యాలెట్లో ఆమె ముందంజలో కొనసాగుతుంది అందరి అటెన్షన్ దేశవ్యాప్తంగా కూడా ఒక నిరుద్యోగి కాంటెస్ట్ చేస్తుంది అనేటటువంటి అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో ఆమె పైన జరిగినటువంటి దాడి కానివ్వండి ఆమె ప్రచార శైలి కానివ్వండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డోనర్సు లక్షలాది రూపాయలు ఆమె క్యాంపెయిన్కు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఆమెది ఒక స్పెషల్ అట్రాక్టివ్గా కొనసాగేటువంటి అవసరం ఉంది నరసింహనాయుడు గారు ఎట్లా అండి అంటే ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానివ్వండి నల్గొండ జిల్లా కానివ్వండి కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది ఎట్లా స్పందిస్తారండి నేను ముందే చెప్పాను కదా ఇది మాస్ ఓటర్స్ కాదు పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లో కూడా మేమేం వెనకబడి లేవు పోస్టల్ బ్యాలెట్లో కూడా నేను అనుకుంటా ఇది ఓల్డ్ ఏజ్ ఏదైతే 80 అండ్ అబోవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు తీసుకున్నారో అది కూడా కలిసి ఉంది కేవలం ఉద్యోగస్తులు మాత్రమే కాదు మనం అప్పటి నుంచి మాట్లాడుతున్నట్టు దాన్ని కొద్దిగా మీరు క్రాస్ చెక్ చేయండి 80% అండ్ అబోవ్ అండ్ వికలాంగులు కలిపి తీసుకున్నటువంటి ఓటింగ్ అది లేకుంటే 2,20,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఎప్పుడు కావు మన దగ్గర కాబట్టి ఏందైతే ఏదైతే ఉందో మిక్స్డ్గా ఉంది ఇప్పుడైతే ఈక్వల్గా ఉన్నాము మనం కూడా డెఫినెట్గా మాకు విశ్వాసం ఉంది రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా డెఫినెట్గా ఏంటంటే 60+ నిన్న ఏదైతే కేసీఆర్ గారు అన్నారు అని వచ్చింది అంటే వారేం బాహాటంగా చెప్పలేదు సో కేసీఆర్ గారు 60+ అన్నారంటే మరి పరిస్థితి చేదాటిపోయింది అని అర్థం చేసుకోవచ్చా నరసింహనాయుడు గారు ఏమీ దాటదు మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే 3వ తేదీ మరి డెఫినెట్గా 3వ సారి హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటే తెర వెనక ఏమన్నా స్ట్రాటజీస్ ఏమన్నా ప్లే చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ వాళ్ళు భయపడిపోయి ఒక్కొక్క క్యాండిడేట్ మీద ఇద్దరిని 10 మందిని పెట్టి అంటే మీరు లాగేస్తారేమో అన్న భయం కాంగ్రెస్ లో ఉండబట్టే కదా నరసింహనాయుడు గారు మేము ఎందుకు లాగుతాం అట్లా లాగితే సరిపోద్దా రేపు గవర్నర్ ఉంటుంది కేంద్రంలో అవన్నీ ఉంటాయి కదా ఒట్టిగానే ఇప్పుడు కేంద్రం కూడా ఎప్పుడు కేసీఆర్ గారి మీద మరి తొక్కేద్దామా చూస్తుంది కదా అందుకని అంత ఈజీ ఉండదు మాకు క్లియర్ మెజార్టీ వస్తుంది మాకు విశ్వాసం ఉంది మేము గ్రామీణ స్థాయిలో చూసాము మీరు చూడండి రేపు అయితే క్లారిటీ వస్తుంది కదా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలు బీఆర్ఎస్ కన్నా ఎక్కువ లీడ్ అయితే కనబడుతూ ఉంది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏమంటారు అశోక్ రెడ్డి గారు మొత్తానికి కాంగ్రెస్ దూసుకుపోతుందని అనుకోవచ్చా యా ఎప్పుడంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తన నిర్ణయాలను ప్రకటించింది పైగా 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనను చూసి విసిగి వేసారిపోయిన ఉద్యోగస్తులు సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పూర్తి స్థాయి వ్యతిరేకత ఈ బ్యాలెట్ ఓటర్ ద్వారా తమ తీర్పును నిక్షిప్తం చేస్తూ ఉన్నారు ఇంకా మీరు ఇప్పటివరకే ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఇప్పటికి ప్రస్తుతానికి 30 బీఆర్ఎస్ ఉంది 48 కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇంకా రాను రాను తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే రెండు వర్గాలు అంటే ఈ ఇప్పటివరకు ఎంప్లాయీస్ గతంలో వేసేవారు ఈసారి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు వేస్తారు ఎందుకంటే దీన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సీనియర్ సిటిజన్ సంబంధించి ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తాం ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పింది కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రము ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తుంది అంటే ఇద్దరున్న సీనియర్ సిటిజన్ ఇంట్లో ఒకేసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 8,000 వస్తాయి అదే అశోక్ రెడ్డి గారు మనకు ఈవీఎంల కౌంటింగ్ అనేటటువంటిది ప్రారంభమైంది ఈవీఎంల కౌంటింగ్ అనేటటువంటి లీడ్స్ మనకి ఇప్పుడు అందుతున్నాయి చాలా ప్రాంతాలలో ఎగ్జిట్ పోల్ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ అనేది కొనసాగుతుంది అవి ఎంతవరకు స్టేబుల్గా నిలుస్తాయి అనేటటువంటిది వేచి చూడాలి మొట్టమొదటి ఫలితం భద్రాచలంలో వచ్చే అవకాశం ఉంది చిట్ట చివరి ఫలితం షేర్లింగం పల్లిది వచ్చేటటువంటి అవకాశం ఉంది ఉత్కంఠ భరితంగా పోలింగ్ స్టేషన్లలో ఒక ఉత్కంఠ వాతావరణం అనేది కొనసాగుతుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటిది కొన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ హోరాహోరీ పోటీనిచ్చినటువంటిది